ఇటువంటి ఒక గొప్ప ప్రపంచం టీమ్ మార్మలన్ టీమ్ ద్వారా సాధ్యమవుతుంది. మేము అటువైపు ప్రయాణం చేస్తున్నాం, మీరు అటువైపు రండి అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీ అందరినీ మరోసారి టీమ్ మార్మలన్ టీంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ మీ అందరినీ ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ ఇక్కడి వరకు వచ్చి ఈ సుదీర్ఘంగా సాగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంత కదలకుండా కూర్చొని మొక్కవోని దీక్షల ఈ ఉద్యమంలోకి వస్తున్నటువంటి మీ అందరికీ నేను ఇచ్చేటువంటి ఒకే ఒక్క హామీ, మళ్ళీ పుట్టము. మీరీ మాట గుండెల మీద రాసి పెట్టుకోరి, మళ్ళీ పుట్టము. ఈ జన్మలోనే నువ్వెవరో ఇంకా 100 ఏళ్ళ దాకా తెలవాలి ప్రజానికానికి, అంటే నువ్వు ఈ లోపే చేసిపోవాలి. ఒక మళ్ళీ జన్మ అంటే ఏదుంటుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి జన్మ, జ్యోతిరావు పూలే లాంటి జన్మ, ఇంకో జన్మ ఇక్కడ పెరియార్ రామస్వామి లాంటి జన్మ వస్తాలి మనం. ఇవాళ వాళ్ళు చనిపోయి 8 ఏళ్ళైంది, ఇవాళ తలుచుకుంటున్నాం అంటే ఎందుకు కారణం, వాళ్ళు చేసినటువంటి పని. రేపు పొద్దుగాల ఈ టీంలో పనిచేసే మీ అందరినీ కూడా రేపు సమాజం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, మీ మా కోసం పనిచేసిన మహనీయులు వీళ్ళంతా అని గుర్తుపెట్టుకోవాలి, అటువంటి పని చేయాలి. ఈ రోజు నుంచి మనం పవిత్రంగా ఈ ప్రజల కోసం మన సమయాన్ని కేటాయిస్తున్నామని చెప్పి మన సాక్షిగా మీరు ప్రమాణం చేసి మీరు మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, అలాగే మహిళా సోదరమణులకు, అలాగే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఒక మాట ఇవ్వండి. నేను చెప్పింది మన జీవితాలను మారుస్తుందా మారవదా ఒక మాట చెప్పండి. మారుస్తుందంటే వాళ్ళు చేయలేబట్టండి. ఈ మార్పు మనం మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మన ఇంట్లో మార్చడం స్టార్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తాను.